నా ఈటరందరకు నేను కురుపుతో అంటూ రూపకాలతో రూపించిన దేవదేవతలు అన్ని దేవతలకు తప్పజీతానే గెలవాలి. అరికాలు ముళ్ళండకుండా నేను అసెంబ్లీ పోవాలి. రూపురూపు నైవేద్యం ఇటల్ రాజేందర్ గారికి ఎందుకు ఓటు వేద్దాం అనుకుంటారు మీరు? ఆత్మ పరమాత్మ రూపకాలతో అని పబ్లిక్ నోటీసులతో వీళ్ళ మందికి సహకారం చేసిన వ్యక్తిగా పాటుగా ఆయనకు సకల విధాలతో తూర్పు పడుతూ తెచ్చిన ఎరికాల ముళ్ళను కూడా దీవెన దీవరించిన వ్యక్తి ఆయనకే ఓటు, ఊ గుర్తుకే ఓటు. నా నమస్తే. నమస్తే. ఏం పేరన్నా? నువ్వు హుజురాబాద్ లో బై ఎలక్షన్లు వచ్చినాయి కదా, ఏంది ఎట్లా ఉంది పరిస్థితి? పరిస్థితి ఏం లేదన్నా, ప్రతి ఒక్కరి నోట ఇటలాంజర్ పిలుస్తుంది. హుజురాబాద్ కాన్స్టిట్యూషన్ మొత్తంలో ప్రతి ఒక్కరి నోట్లోకి వెళ్ళి ఇటల్ రాజేందర్, ఇటల్ రాజేందర్, ఇది రాజేందర్. ఏంటి అంత ఇటల్ రాజేందర్ అంటే అంత అభిమానం ఏంటిది ఇక్కడ? అభిమానం ఎవరిని అడిగినా కానీ ఇటల్ రాజేందర్, ఇటల్ రాజేందర్ అంటారు. ప్రతి ఒక్కరు బ్లడ్ ఉందన్న ఇటల్ రాజేందర్ పేరు. ప్రతి ఒక్క బ్లడ్ ఉన్నది. ఏం చేసిండు? చేసిన వర్క్ కానీ ఇప్పుడు ఎవరికైనా ఆపద వచ్చింది, చిన్న ఆపద వచ్చిన వెంటనే నా కూడా అని చెప్పేసి ఇంటి ముంగడ కూకునే వ్యక్తి ఇటల్ రాజేందర్. ప్రతి ఒక్కరికి ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఏ చూడకుండా అందరూ నా వాళ్ళు, నా తమ్ముళ్ళు, నా అన్నలు, నా అక్కలు అని చెప్పేసి పోయి ప్రతి ఒక్క విషయం కూడా చూసుకునేది ఇటల్ రాజేందర్ వ్యక్తి. అలాంటి పేరు ఎప్పటికీ ప్రతి ఒక్కరి నోట్లో సంతోషం అన్నమాట. అంటే మెజార్టీ ఖచ్చితంగా వస్తా అంటారా? లక్ష మెజార్టీ ఈజీగా, లక్ష మెజార్టీ. అంటే గెలిసేందుకు డిపాజిట్ గల్లంతే? డిపాజిట్ రాదు, ఎందుకంటే అది అధికార పార్టీ కాబట్టి భయపడి బెదిరించుకొని లాక్కుంటారు. ఇవాళ ఉన్న ఎంపీడీసీలు కానీ, సర్పంచులు కానీ, ఉన్న వార్డు మెంబర్ ఎవరైనా కానీ వాళ్ళ పార్టీతో, వాళ్ళ పార్టీలో వాళ్ళు గెలిచిన వాళ్ళనే వాళ్ళు లక్షలు పెట్టి కొనుక్కుంటారు. ఇవాటి రోజున ఒక కౌన్సిలర్ కానీ, ఒక వార్డు మెంబర్ ఎవరైనా కానీ వాళ్ళ పార్టీలోనే వాళ్ళే కొనుక్కున్నవారు, వాళ్ళు కొనుక్కుంటారు అధికార పార్టీ కాబట్టి. ఇప్పుడు నాయకులందరూ, పెద్ద పెద్ద నాయకులందరూ ఈటల మెంబర్ లేరు కదా, టీఆర్ఎస్ లోకి వేరు కదా. ఈటల మెంబర్ లేకున్నా కూడా వాళ్ళు గ్రౌండ్ వర్క్ చేయడానికి వెళ్ళారు. ఈటల రాజేందర్ పేరు వాళ్ళ వాళ్ళ గుండెలు ఉన్నా అంటే టీఆర్ఎస్ పార్టీలో పోయినా కానీ వాళ్ళు ఈటలకు గెలుపు కోసం ప్రయత్నం చేస్తారా? ప్రయత్నం చేస్తున్నారు కూడా. ఇప్పటికి కూడా పనికి పోతాను బాబా. పనికి పోతాను అయ్యా. ఇక్కడ ప్రచారం జరుగుతుంది కదా, ప్రచారం జరుగుతాయి కదా, పని ఉన్నది అయ్యా. రేపటి రోజు ప్రచారానికి పోతాను ఇటల్ రాజేందర్ దగ్గర. ఓట్లు ఉన్నాయా మీ ఇంట్లో? మా ఇంట్లో 16 ఓట్లు ఉన్నాయి. 16 ఓట్లు? మా మనవలు, మా కోడళ్ళు, మా కొడుకులు, నేను, మా సారు దేవుని నమ్ముకున్నాం అయ్యా. అంతా ఎటువైపు మరి? మాకు ఏది చెప్పినా మేము ఇటల్ సార్కి వేసుకుంటాం. అమ్మా నమస్తే. ఏం పేరు తండ్రి? పోరావా. పోరపల్లిలు పోరావా? ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి అమ్మా, బై ఎలక్షన్ వచ్చినాయి. 7 ఏళ్ళు, 7 సంవత్సరాలు వేసినాము ఇతర కలిపితే. అప్పుడు కారుకున్నాడు, ఇప్పుడు పువ్వు కాచింది, పూకేస్తాం. పాట మారిందని మళ్ళీ పూకేస్తారా? పూకేస్తాం అంతేనా? మమ్మల్ని తీసేస్తాను కదా, పూకేస్తాం. ఎందుకమ్మా ఈటల రాజేందర్ అంటే అంత అభిమానం? ఇంచెల రాజేందర్ మాకు మాకు సాయం చేయని, చెయ్యకపోని, ఆయన ఉండని, ఆయన గెలవాలి అనే మాకు ఉన్నది. న్యాయం ఉందా? ఆయన ఇచ్చినా తీసుకుంటాం, ఇయ్యకుండా తీసుకుంటాం, మాకు ఆపచ్చని లేదు. ఆయనకు న్యాయత్రానికి ఇస్తాం. అంటే మంచి వ్యక్తి? మంచి వ్యక్తి. అంతేనా? ఆపది కాదుకున్నాడు. అయ్యాల గీడ మనిషి చచ్చిపోయింది అంటే చూడు, గడ పెళ్ళి వస్తాడు, గడ అది చేస్తాడు. మాకు 3 ఏళ్ళు ఆయన గెలిచి ఎవరు ఆయన పేరు వస్తలేదు. నాకు ఇది కేసీఆర్ ఓడి చచ్చిపోయిన వాళ్ళకి పట్టించింది. నేను 3 ఏళ్ళు ఎక్కడ రమ్మాను, చిట్టి పట్టుకు రమ్మాను, చిట్టి గుడియాలి. ఇప్పుడు నాకు వచ్చిన చిట్టి, నాకు ఏది ఇవ్వాలి. ఇంకా చిట్టి పనిపోతే సర్పంచ్ అమ్మ దూరం బయట ప్రచారం చేస్తారు. టీఆర్ఎస్ పింఛన్లు ఇస్తాను, అది ఇస్తాను చెప్పమని ఇప్పుడు ఎవరికి ఇచ్చిండో రమ్మని. హరీష్ రావు గానీ వాళ్ళు వచ్చిన మాట కూడా పోతాను. హరీష్ రావు అయినా ఎవరైనా గానీ మాట్లాడతలేదు. 3 ఏళ్ళు 8 వేలు ఇచ్చా పింఛన్ మళ్ళీ అయ్యేది. అప్పుడు ఇళ్ళకు ఆయన మంచిగా లేక ఇలాట అయితే 3 వేలు వచ్చేస్తారు. 3 వేలు 2 వేలు పెడతామని. ఇంకా మా కొడుకు అప్పుడు అల్లుండి అల్లు చిల్లు ఇల్లు పనులు కట్టుకోవడం నా చిన్న కొడుకు నొప్పది.